వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి మంజిత్ జిల్లాని సమన్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ అధికారులను ఈవీఎంస్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్ పాల్గొన్నారు. శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం 72 గంటలు ప్రోటోకాల్ చాలా కీలకమన్నారు. మీమీ కేంద్రాలకు వెళ్లి ఎటువంటి సమస్యలు ఉన్నా సత్వర పరిష్కారానికి చర్యలు, సమయ పాలన పాటించాలన్నారు. ఎన్నికల విధులు అందరూ సమన్వయంతో నిర్వహించాలి. రిసెప్షన్ సెంటర్ శివానీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 17 అంశాలతో కూడిన ఫార్మేట్ ఉంటుందన్నారు. పోలింగ్ మెటీరియల్ పూర్తి స్థాయిలో తీసుకున్నది చెక్ లిస్ట్ ద్వారా పరిశీలించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ, సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రిపోర్టులను ఎన్నికల కంట్రోల్ రూమ్ కి నియమావళి ప్రకారం అందజేయాలన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. స్క్రూట్నీ ఫార్మేషన్స్ సకాలంలో నిర్వహించాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శించాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పూర్తి మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సమస్య ఉత్పన్నమైతే సెక్టోరియల్ అధికారులు తమ వద్దనున్న రిజర్వు పరికరాలతో వాటిని భర్తీ చేయాలని తెలియజేశారు. ఈ శిక్షణా తరగతుల్లో ఈవీఎం నిర్వహణకు సంబంధించి ప్రాక్టికల్ గా శిక్షణ అందించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, శిక్షణా తరగతుల నోడల్ అధికారి బాలాజీ నాయక్, మాస్టర్ ట్రైనర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం ఈదిలవలస పంచాయతీలో జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. అవ్వాతాతలకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థను దూరం చేసి పెన్షన్ వాళ్లకు ఇబ్బంది పెట్టడమే కాకుండా పేదలకు సంక్షేమ పథకాల డబ్బులు రాకుండా నిలిపివేయించిన చంద్రబాబు ఒక దొంగ అని, అధికారం కోసం నిరుపేదల జీవితాలతో నీచ రాజకీయాలు చేస్తున్నాడని రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య దుయ్యబట్టారు. ఇంటి చుట్టూ తిప్పించుకునే జన్మభూమి కమిటీ పాలన కావాలా, ఇంటింటికి వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ కావాలా అన్న విషయాన్ని ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బుధవారం పోలాకి మండలం ఈదులవలస పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై అక్కసుతో ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్ల సేవలను దూరం చేసిన దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. అలాగే సంక్షేమ పథకాల డబ్బులు రాకుండా నిలిపివేయించిన దొంగ చంద్రబాబేనని, ఇలాంటి నీచ రాజకీయాలు చేసిన వారికి ప్రజలే ఎన్నికల్లో ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పింఛన్, ప్రజల చెంతకు ప్రభుత్వ పాలన తీసుకొచ్చిన ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు ఉండరని ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి మందులు, మాస్కులు ఇచ్చి ఆదుకోగా చంద్రబాబు కూటమి నాయకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా మహిళా మణులకు తోడుగా నిలిచారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని కోరారు. నరసనపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ కి, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఇద్దరినే గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఈదురువలస పంచాయతీలో యువ నాయకులు కృష్ణ చైతన్యకు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. డిసిసిబి చైర్మన్ కరిమిరాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దొంపల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలు తీసుకువచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిఆర్ రాధిక ఆదేశించారు. May 13th జరగనున్న ఎన్నికల అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకువచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను దిశానిర్దేశాలు చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని రిసీవ్ చేసుకోనున్న రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఎస్పీ జిఆర్ రాధిక పోలింగ్ అనంతరం వచ్చే ఈవీఎంలు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని ఎచ్చెర్ల సమీపాన ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరుగుతుందన్నారు. ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని వచ్చే రహదారి రూట్ మ్యాప్ను పరిశీలించి ఎన్నికల సామగ్రి డిపాజిట్ చేసే సమయంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భద్రంగా డిపాజిట్ చేసే మార్గంలో బారికేడ్స్, నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్లు తెలిపే మార్గ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ప్రణాళికలు చేపట్టాలని తెలిపారు.
రహదారి మార్గంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు ఎక్కడ ఎంతమంది సిబ్బంది నియమించాలో ముందస్తుగా గుర్తించాలన్నారు. డిపాజిట్ రోజున హైవే అథారిటీ వారి సహకారంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పలు అంశాలపై జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, సీఐలు రామచంద్రరావు, ఎం అవతారం, ఎస్ఐ చిరంజీవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గురామమూర్తి. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నాపురం, గొనపేట, మొయ్యవానిపేట గ్రామాల్లో పర్యటించి ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రావణమూర్తి ప్రజలను అభ్యర్థించారు. అనంతరం చెన్నాపురం మాజీ సర్పంచ్ కొంకేన బాబ్జీ మరియు ఉప సర్పంచ్ మట్ట అప్పన్న, బడ్డీ రావుతో పాటు సుమారు 60 కుటుంబాలు వైకాపాను విడి టీడీపీలో చేరాయి. వారికి పార్టీ కండువా వేసి సాదరపూర్వకంగా బగ్గు రావణమూర్తి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం బొడ్డకాళి, హరిపురం, కీర్తిపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆయనకు మహిళలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా బెందాళం అశోక్ ప్రజల్ని కోరారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం హనుమంతనాయుడుపేట గ్రామానికి చెందిన బేపల కవిత అనే వివాహిత ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే నివాసముంటుంది. ఈమెకు 2019 జనవరి నెలలో మండల తహసీల్దార్ ఇళ్లు పట్టా మరియు పొజిషన్ సర్టిఫికేట్ కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. అయితే ఇటీవల కురిసిన గాలివానకు రేకులు ఎగిరిపోవడంతో పక్కనే ఉన్న వాళ్ల బంధువులు ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇంటిని బాగు చేసేందుకు సమాయత్తమవుతుండగా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ పాల మహేష్ మరియు అనుచరులు ఆమెపై గొడవకు దిగారు. దానితో బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. దీనిపై నౌపడా ఏఎస్ఐ మెట్ట చంద్రరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి గొడవలు పడొద్దని సర్ది చెప్పారు. అయితే మంగళవారం రాత్రి అధికార పార్టీ అండదండలతో అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటిని కాల్చేశారు. ఇంటిలో ఉన్న వస్తువులు సైతం, సామగ్రి సైతం తీవ్రంగా ధ్వంసమై కాలిబూడిదైపోయాయి. అయితే బాధితురాలు భర్త ఈశ్వర్రావు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారనే ఉద్దేశంతోనే ఈ సంఘటనకు అధికార పార్టీ వాళ్లు పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుండి టీడీపీ కొండపై వేసుకున్నాను నేను. ఇది మెయిన్ వాళ్ళకి. మొదటే వైసీపీలో ఉన్నప్పుడే నాకు ఎంత అల్టర్ పెట్టారు, ఇప్పుడు టీడీపీకి వెళ్ళేసరికి మరికి అసంత ఎక్కువగా టార్చర్ పెట్టి ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేద్దాం, అధికార పార్టీ బలంతో ఎలాగైనా క్యాన్సిల్ చేద్దాం అని చెప్పేసి దీన్ని పోలీసు వారి సహకారంతో పోలీసు వారు కూడా వెళ్ళారు. పోలీసు వారి దగ్గరికి వెళ్ళాం మేము. సార్ మాకు ఈ విధంగా మాకు దారులకు వస్తాను, కొట్టడానికి వస్తాను, చేద్దాను అంటున్నారు. వాళ్ళు మాకు రివర్స్ మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, మీరే తప్పు ఉందండి మాకు సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు. సిమెంట్ రేకులు కారిపోతే సిమెంట్ రేకులు వేద్దాం అనుకున్న టైంలో వాళ్ళు కంప్లైంట్ పెట్టగానే ఆపి తరపు చేస్తాం అనమాట, గోడలు పడిపోతుంది. ఆ తరపు వేసేసరికి ఏసీ గారు ఎవరు కంప్లీట్ చేస్తారో తెలియదు, ఏసీ గారు ఇక్కడికి వచ్చారు. ఏసీ గారు ఇక్కడికి వచ్చి మాకు పిలిపించారు స్టేషన్కి. మేము వెళ్ళాం, మేము వెళ్ళి మీ దగ్గర ఏ పర్మిషన్ ఉందని వేస్తున్నారు అన్నారు. అప్పుడు మా పొజిషన్ సర్టిఫికేట్ చూపించాం. అప్పుడు సంవత్సరం క్రిందటువంటి ఇచ్చినటువంటి క్యాన్సిల్ లెటర్ మాకు చూపించారు ఆయన. సరే ఆ మాట మీ గౌరవించి తలదించుకుంటే రాత్రి ఏ సమయంలోనో కాల్చారో మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. రాత్రి తరపుతో సహా ఇల్లు కాల్చేసారు ఇక్కడ నాకు. నా ఇల్లు కాల్చేస్తారు సార్, నేను ఎవరికి చెప్పాలి? నాకు ప్రాణహాని ఉన్నది సార్, పాల మహేష్ వర్గం వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను కేవలం టీడీపీలోకి వెళ్ళానన్న కారణం చేత నాకు పార్టీ వర్గం చెప్పి పార్టీ విభేదాలు చెప్పి ఒక అనామకుడి మీద నా మీద అనాథుడి మీద
బలం చూపించిన వాళ్ళ మీద కాకుండా నాలాంటి అనాథ మీద ఏమైతే వాళ్ళు పడుతున్నారు సార్. కానీ నాకు జరిగినట్టు చెప్పాను, నాకు న్యాయం కావాలి సార్, నాకు న్యాయం కావాలి. పోలీసు వారు నేను చూసి నీ చెప్తాను అంత వాళ్ళు నీ దోషి ఎవరో నాకు తెలుస్తుంది లేదు, నువ్వు కంగారు అవకంటే నేనేదో చేసినట్టు నా మీద తిరిగి ఒక నింద అని చేసేటట్టు ఆయన నాకు ప్రెజర్ చేస్తున్నారు సార్. నేను భయపడుతున్నాను సార్, నాకు పోలీసు వ్యవస్థ వల్ల, ఒక మీడియా వల్ల, లేకుంటే ఒక రాజకీయ నాయకుల వల్ల, ఎవరి వల్ల అంటే సార్ న్యాయం కావడమే నాకు కావాలి. ఇందుకు సంబంధించి బాధితుడు నోబడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పట్టా క్యాన్సిల్ అయిందని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ సంతకంతో కూడిన ఒక పత్రాన్ని పోలీసులు బాధితులకు చూపించి ఆ భూమిపై మీకు హక్కు లేదంటూ పోలీసులు చెప్పడం వెనుక అధికార పార్టీ అండతోనే ఇదంతా జరిగిందని భావిస్తున్నారు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం పాతపట్నం మండల కేంద్రంలోని అచ్యుతాపురం జంక్షన్ నుండి కోర్టు కోడల జంక్షన్ వరకు వేలాది మంది మహిళా మండలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ జగనన్న కోసం మేమంతా సిద్ధం అని గళం విప్పుతూ జైహో జగనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.